చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టున్నది కార్పాటోల కథ. పవర్లు ఉన్నప్పుడు పబ్లిక్ దగ్గరికి పోలేదు, పబ్లిక్ కు సమస్యలు లేకుండా చేసుడే అస్సలైన పాలన అని సమస్యలు చెప్పుకునే తరీక కూడా లేకుండా చేసుకుండ్రు. ఆఖరికి ఇప్పుడు పార్లమెంట్ లో ఆళ్ళ పార్టీనే లేకుండా చేసుకుండ్రు. చెర్ల నీళ్లు పోయి చెరువెనక పడ్డాక మొత్తుకుంటే ఏం ఫాయిదా ఉంటది? బీఆర్ఎస్ పని కూడా గట్లనే ఉన్నది. పవర్లు ఉన్నప్పుడు పబ్లిక్ అన్ని చేస్తున్నాము, ఇంకా వాళ్ళతోటి మాటలేంది అన్నట్టు దూరం కొట్టిర్రు. క్యాడర్ కూడా ఏమని చెప్పుకుందామంటే దగ్గరకు రానిలేదు. దాని ఫలితమే ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లలో కూడా గదే సీన్ రిపీట్ అయింది. ఎంత ప్రచారం చేసినా, ఎన్ని మీటింగులు పెట్టినా, సర్కార్ మీద ఎన్ని నిరసనలు చేసినా జనమైతే కారును దగ్గరకు తీయకపోగా షీ కొట్టినంత పని చేసిర్రు. ఇట్లయింది పార్టీకి అని పోస్ట్ మార్టం చేసుకుంటుంది. ఇప్పుడు పార్టీ లీడర్లతోటి కేసీఆర్ సమీక్ష చేసిండు. కేటీఆర్, హరీష్ సారు, సీనియర్లంతా హాజరుపడ్డారు. ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్ మూడో జాగలు పడిపోడు ఏందన్న కారణాల మీద ఆరా తీసిర్రు. ముందుగా అలాంటి సంధి మెదక్ సీట్ పక్కా గెలుస్తుందన్న ఆశలు పెట్టుకున్నా ఎట్లా చేజారిపోయిందని కేసీఆర్ సార్ జర నారాజ్ అయినట్టు తెలుస్తున్నది. అన్ని పార్లమెంట్ స్థానాల మంచిని ప్రసారం చేసినా 6 నెలలనే కాంగ్రెస్ సర్కార్ మీద ప్రజల వ్యతిరేకత వచ్చిందని, నీళ్లు ఒడ్ల కొనుగోళ్ల కాడ నిరసన చేపట్టినా జనం ఎందుకు గులాబీ పార్టీని ఆదరించలేదని కేసీఆర్ సార్ నేతలతోటానికి వచ్చిందట. బీఆర్ఎస్ బస్సు యాత్ర, కార్నర్ మీటింగులు సైతం సక్సెస్ అయినాయి, కానీ అవి ఓటు రూపంలో ఎందుకు మళ్ళలేదు? తప్పిదం ఎక్కడ జరిగింది? 7 పార్లమెంట్ స్థానాలైన ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదకు, షేవెల్ల, సికింద్రాబాద్, మల్కాజ్గిరి స్థానాల్లో పార్టీ ఉనికిని కూడా ఎందుకు సాటలేకపోయినాము? డిపాజిట్లు కోల్పోయేందుకు కారణమేంది? అన్ని సెగ్మెంటల్లో పార్టీకి వచ్చిన ఓటింగ్ పర్సెంటేజ్, పార్టీకి వచ్చిన ఓట్లు, 2023 అసెంబ్లీ ఎన్నికల పార్టీకి వచ్చిన ఓట్ల నియోజకవర్గాల బేరీ చేసుకుంటా కేసీఆర్ సార్ పార్టీ లీడర్ని ప్రశ్నించిందట. అట్లనే ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాడు. ఎన్నికలలో ఓడిపోయే వరకు క్యాడర్ల బుగులు పట్టుకున్నది. అలాగే ధైర్యం చెప్పాలి, నేతలంతా జనం దగ్గర ఉండాలి, కొందరు తీరు మార్చుకోవాలని చెప్పిందట. ఇక ఇదే మీటింగులు, ఇదే కలుసుడు అసెంబ్లీ ఓట్లకు ముందు చేస్తే ఇవాళ ఈ పరిస్థితి ఉండకపోవుగా అనేది సగటు బీఆర్ఎస్ కార్యకర్త బాధ. ఆంధ్రలో ఫ్యాక్షన్ సినిమాల్లో చూసినట్టే ప్రతీకార రాజకీయాలు నడుస్తున్నాయి. ఇప్పుడు మొన్నటి దాకా అధికారంలో ఉన్నప్పుడు బుగుల్ రంగు పార్టోళ్ళు తెలుగుదేశం వాళ్ళ మీద ఏమేం చేసిండ్రో, ఆగో అవన్నీ తిరిగి మళ్ళా ఎవ్వరు యాళ్ళకి అప్పజెప్తురు టీడీపోలు. దోందు దోందే ఉన్నారు. నెత్తికి నెత్తి, కత్తికి కత్తి, ప్రాణానికి ప్రాణం అన్నట్టు ఫ్యాక్షన్ సినిమాల హీరో లెక్కనే తొడలు కొడుతున్నారు కూటమి క్యాడర్ వాళ్ళు. వైసీపీ ఆస్తుల మీద, కార్ల మీద, విగ్రహాల మీద ఇరుసుక పడుతున్నారు. ఇండ్ల మీద పోయి రాళ్లతోటి ఇసురు కొడుతున్నారు. మాచర్ల దిక్కు అయితే వైసీపీ స్టిక్కర్ ఉన్న కార్ కనిపిస్తే పోయి ఇట్లా అద్దాలు వల్ల కొట్టిర్రు. జెండాలు, గద్దెలు వీక్తున్నారు. సచివాలయాల మీద జగన్ పోటోలు తీసేస్తున్నారు. వైఎస్ఆర్ అని పేరున్న ప్రతి సంస్థలకు పాత పేర్లే పెడుతున్నారు. మొన్న వైఎస్ఆర్ పేరు పెట్టిరని అగ్రికల్చర్ యూనివర్సిటీలో పేరు తీసేసి ఎన్టీఆర్ పేరు పెట్టిరు. అటు విశాఖలో బాబు సార్ సెంట్రల్ పార్క్ అని పెడితే జగన్ అన్న వైఎస్ఆర్ అని పేరు మార్చిండు. దాన్ని కూడా ఇప్పుడు మళ్ళా మార్చిరు. అధికారం ఉన్నప్పుడు వేధించిన అందరు లీడర్ల మీద పగ సాధించుకుంటున్నారు కూటమోళ్ళు. బుద్ధ వెంకన్న అయితే బాబు సారు, లోకేష్ ఇడిచిపెట్టినా మేమైతే ఉవ్వని ఇడిచిపెట్టమని పేర్లతో సహా చెప్తున్నాడు. కానీ ఎవరైతే ఈ పిచ్చి కుక్కలు ఈ కృష్ణా జిల్లాలో ముఖ్యంగా ఉన్నారో ఆ పిచ్చి కుక్కలు, ఆ పిచ్చి కుక్కల్ని వదిలే ప్రసక్తే లేదు. మేము దమ్ముగా వాళ్ళ అధికారంలోకి వచ్చినామని మాట్లాడట్లా. నేనైతే అధికారంలో లేనప్పుడు కూడా చెప్పా, అదే కొడాలి నాని వంశీ, మీరు నన్ను చంపేయండి 2024కి, లేదా మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదన్నా. అటు నేను అయ్యన్న కూడా గంతే. మొత్తానికి ఇట్లా ఆంధ్ర లీడర్లు ఇప్పుడు ప్రతీకార రాజకీయాలు నడుస్తున్నాయిగా.